హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. ఇందిరాదేవి గారు సూపర్ స్టార్ కృష్ణ గారికి భార్య, మరో సూపర్ స్టార్ మహేష్ బాబుకి తల్లి. ఆమె ఇద్దరు కొడుకులకి, ముగ్గురు కూతుర్లకి జన్మనిచ్చారు. ఆమె జీవితం ఒక సహనం, ఆమె జీవితం ఒక ఓర్పు, ఆమె జీవితం ఒక అగ్నిపర్వతం, ఆమె ఒక నిశ్శబ్ద సముద్రం. ఇవన్నీ చెప్పడానికి చాలా కారణాలున్నాయి. ఆమె ఈరోజు ఉదయం అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో అన్న రమేష్ బాబుని కోల్పోయిన మహేష్ బాబు ఇప్పుడు తల్లిని కూడా కోల్పోయాడు. ఇందిరాదేవి గారి గురించి తెలుసుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. చాలా విషయాలు తెలుసుకోవాలి కూడా. ప్రతి జీవితానికి ఆమె జీవితం ఒక ఆదర్శం, ఒక నిదర్శనం. కృష్ణగారికి స్వయాన మేనమామ కూతురు ఆమె. చిన్నప్పటి నుంచి ఆమెకు బావ కృష్ణ అంటే వల్లమాలిన అభిమానం. పైగా ఇందిరాదేవి పుట్టిననాటి నుండే ఇది కృష్ణగాడి పెళ్ళాం అనేవారు ఊళ్ళో వాళ్ళందరూ. అలాగే ఆమె తల్లిదండ్రులు, కృష్ణగారి తల్లిదండ్రులు కూడా వాళ్ళిద్దరికీ ఎప్పుడో మానసికంగా పెళ్లి చేసేశారు. ఏలూరులోని సిఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాక 1962 నవంబర్ 1st తన మరదలు ఇందిరాగారిని వివాహం చేసుకున్నారు కృష్ణగారు. నిజానికి కృష్ణగారు, నాకు అప్పుడే పెళ్లి వద్దని, మద్రాసు వెళ్ళి సినీ ప్రయత్నాలు చేసుకుంటానని, ఆ తర్వాతే పెళ్ళి అని అన్నారు. కానీ కృష్ణ మేనమామగారు ఒప్పుకోలేదు. ఎందుకంటే కుర్రోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పైగా మద్రాసు సినిమా పరిశ్రమ అంటున్నాడు, అక్కడ చాలామంది అమ్మాయిలు ఉంటారు, ఒకవేళ అక్కడ ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేసి నా కూతురికి ఎక్కడ అన్యాయం చేస్తాడో అని అతను తన బావైనటువంటి కృష్ణగారి నాన్నగారిని పట్టుబట్టి కృష్ణగారికి, అలాగే తన కూతురు ఇందిరాదేవి గారికి వివాహం చేయించారు. పెళ్లి తర్వాత కృష్ణగారు సినీ పరిశ్రమలో ప్రయత్నం చేయడానికి మద్రాసు వెళ్ళినప్పుడు ఇందిరాదేవి గారు కృష్ణగారికి చాలా సపోర్టు చేశారు. తనకి బావంటే చాలా ఇష్టం. కానీ కృష్ణగారికి ఇందిరాదేవిని వివాహం చేసుకోవడం పెద్దగా ఇష్టమైతే లేదు. 1964 కృష్ణగారు తేనె మనసుల సినిమాతో మొదటిసారి హీరోగా అవకాశం సంపాదించారు. ఆ సినిమా 1965 మార్చిలో విడుదలైంది. తేనె మనసుల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కూడా. అప్పుడే ఇందిరాదేవి కడుపులో రమేష్ బాబు పడ్డాడు. ఒక పక్క తన బావ తేనె మనసుల సినిమాతో స్టారు హీరోగా ఎదగడం, మరో పక్క తను గర్భవతి కావడం ఆమె ఆనందానికి అవదలేలేవు. తన పెద్ద కొడుకు రమేష్ బాబు 1965 అక్టోబర్ 13 జన్మించాడు. 1967 కృష్ణ విజయ నిర్మల కాంబినేషన్లో సాక్షి సినిమా వచ్చింది. అప్పట్నుంచి కృష్ణగారిపై అభిమానాన్ని, ప్రేమని చూపించడం మొదలుపెట్టింది విజయ నిర్మల. విజయ నిర్మల గారికి అప్పటికే కృష్ణమూర్తి అనే ఆయనతో వివాహం జరిగి నరేష్కి జన్మనిచ్చింది. అయితే నరేష్ పుట్టాక వారిద్దరూ విడిపోయి కొడుకు నరేష్ను తీసుకుని సపరేట్గా ఉండేవారు ఆమె. దాంతో కృష్ణగారి పద్ధతి, మాట తీరు, అమాయకత్వం ఆమెకు బాగా నచ్చాయి. ఆ గుణాలే కృష్ణగారిని ప్రేమించడానికి ప్రేరణనిచ్చాయి. కృష్ణగారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, అతనికి స్వయంగా తనే భోజనం తయారు చేసి క్యారేజ్ తీసుకురావడం చేసేవారు విజయ నిర్మల. కృష్ణగారు కూడా 3 షిఫ్ట్లు షూటింగ్ అని బిజీగా తిరగడంతో ఆమె సహచర్యం అతనికి బాగా అనిపించింది. దాంతో ఇద్దరు 1969 వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం కృష్ణగారికి ఇందిరాదేవి గారికి కూతురు పద్మావతి జన్మించింది. అయితే కృష్ణగారు తన 2వ వివాహాన్ని బయటి ప్రపంచానికి తెలియలేదు. ఇందిరాదేవి గారికి కృష్ణగారిలో మార్పులు కనిపించాయి. బావ తన దగ్గర ఏదో దాస్తున్నాడని ఆమె గ్రహించింది. తన షూటింగ్లో బిజీగా ఉండడం వలన బావను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుంది. కానీ కృష్ణగారు అప్పటికే దూరం జరగడం మొదలుపెట్టారు. ఒకరోజు కృష్ణగారు ఇందిరాదేవి గారితో తన 2వ వివాహం గురించి చెప్పి, నువ్వు కూడా వేరే వివాహం చేసుకో అన్నారు. కానీ ఇందిరాదేవి గారు అందుకు ఒప్పుకోలేదు. మీరెలాగో చేసుకున్నారు కదా, నన్ను ఇలాగే వదిలేయండి, నేను మీ భార్యగానే ఈ జన్మంతా ఉంటాను, నా నుండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నారు. అంతేకాదు, తన భర్త గురించి ఏ ఒక్కరికి విమర్శించే అవకాశమూ ఇవ్వలేదు, అలాగే తను కూడా ఒక్క విమర్శ చేయలేదు. అంత ప్రేమ ఆమెకు కృష్ణగారంటే. ఆ తర్వాత 1970 నవంబర్లో ఇందిరాదేవి గారు తన 2వ కూతురు మంజులకి జన్మనిచ్చారు. ఆ తర్వాత 1975 ఆగస్టులో మహేష్ బాబుకి జన్మనిచ్చారు. 1979 చిన్న కూతురు ప్రియదర్శినికి జన్మనిచ్చారు. బావ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నారామె. పిల్లలు ఎక్కువగా అమ్మమ్మగారింటి వద్దే పెరిగారు. ముఖ్యంగా
మహేష్ బాబుని, ప్రియదర్శిని వాళ్ళ అమ్మగారు ముద్దు చేసేవారు. పిల్లలకి కావలసిన పిండి వంటలన్నీ వండేవారామె. అయితే ఇంద్రాదేవి గారి తన జీవితంలోకి మరో ఆడది సవతగా వచ్చిందన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ బాధ ఆమెను తను తుదిశ్వాస విడిచే వరకు వెంటాడింది. అయితే కృష్ణగారు ఇంద్రాదేవి గారికి ఏ లోటు రానియకుండా ప్రేమతో చూసుకున్నారు. అలాగని విజయ నిర్మల గారు కూడా కృష్ణగారి ఆస్తి కోసం కానీ భారీగా తన ఒక్కదానికే కృష్ణగారి సొంతం అవ్వాలని కానీ ఏనాడూ ఆశపడలేదు. కేవలం కృష్ణగారు తనకి భర్తగా తోడుంటే చాలనుకుందామె. ఇంద్రాదేవి గారంటే కూడా ఆమెకి గౌరవం మర్యాద ఉండేవి. మహేష్ బాబుని, రమేష్ బాబుని కృష్ణగారు హీరోలుగా తయారు చేశారు. అయితే రమేష్ బాబుకి సరైన హిట్ రాలేదు. కానీ మహేష్ బాబు హీరోగా సక్సెస్ అయ్యాడు. ఒక్కడ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ఆ సమయంలో ఇంద్రాదేవి గారు చాలా సంతోషించారు. అయితే పెద్ద కొడుకు రమేష్ బాబు నటుడిగా నిలదొక్కుకోలేకపోయాడనే బాధ కూడా ఉండేది ఆమెలో. అలాగే మహేష్ బాబు నమ్రతను వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఒక్కటే చెప్పారు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు కానీ ఒకరిని పెళ్లి చేసుకున్నాక నీ జీవితంలోకి మరొక ఆడదాన్ని తీసుకొచ్చి నీ భార్యకు అన్యాయం చేయకు అన్నారు. మహేష్ బాబు అటు తండ్రి మంచితనాన్ని, ఇటు తల్లి త్యాగగుణాన్ని చూశాడు ఒకేసారి. కానీ తన తల్లి తన జీవితంలో ఎంత సుఖాన్ని కోల్పోయిందో, ఎంతటి దుఃఖాన్ని భరించిందో అర్థమయ్యేసరికి అంతా అయిపోయింది. ఒక మనిషిని ప్రేమిస్తే ఇలా కూడా ప్రేమించొచ్చా అని ఇంద్రాదేవి గారిని చూస్తే అర్థమవుతుంది. ఆమె ఒక నిశ్శబ్ద సముద్రం, ఆమె ఒక లోపల మండే అగ్ని పర్వతం, పాతాళములో దాగి ఉన్న లావా. ఇలాంటి భావోద్వేగాల్ని ఆమె జీవితంలో చాలా దాచుకుంది. తన భావే సర్వస్వమని, తన పిల్లలే ప్రపంచమని బ్రతికారామె. తన భావ సూపర్ స్టార్ అయినా, అతను కోట్లు ఆస్తి సంపాదించిన వాటికి ఆమె ఏ రోజూ విలువ ఇవ్వలేదు. తన భర్త పిల్లలే అసలైన ఆస్తి అనుకుంది. కానీ కృష్ణగారు తనకి ఇంతటి అన్యాయాన్ని చేస్తారని కానీ తన ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని చాలా ఈజీగా అంటాడని కానీ ఆమె అస్సలు ఊహించలేకపోయారు. సినిమా వాళ్ళు మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తారా? నన్ను, నా ప్రేమను బావ అర్థం చేసుకోలేకపోయాడా? సినిమాల్లోకి వెళ్ళినంత మాత్రాన వారికి ప్రేమలు ఆప్యాయతలు పట్టవా అనుకుని కుమిలిపోయారు. అందుకే తన పిల్లలకి విలువలతో కూడిన జీవితాన్ని అందించారు, విలువలతో కూడిన విద్యని అందించారు, వారికి వివాహ బంధాల గురించి అర్థమయ్యేలా చెప్పారు. అలా చేశారు కూడా. అందుకే తన 5 పిల్లలు ఇప్పుడు తన తల్లి అందించిన విలువలతో వాళ్ళ జీవిత భాగస్వాములతో గడుపుతున్నారు, తమ జీవిత భాగస్వాములకి విలువనిస్తున్నారు. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ గారి పరువు పోకుండా కాపాడుతూ ఆయన సినిమాల్లో సూపర్ స్టార్గా ఎదగడానికి ఇంద్రాదేవి గారు అనుక్షణం మదనపడ్డారు, మదించారు, తపనపడ్డారు. ఒక ఆడది మగాడి పరువు తీయాలంటే ఒక క్షణకాలం చాలు, కానీ మగాడి పరువు ప్రతిష్ఠలు కాపాడాలంటే ఒక జీవితం కావాలి. అందుకే ఆమె తన జీవిత కాలాన్ని కృష్ణగారికి అంకితం చేసేసింది. ఇప్పటి వరకు ఆ బరువుని మోసింది. కృష్ణగారు ఇప్పటి వరకు సాధించే విజయాలు, బిరుదులు అన్నీ ఇంద్రాదేవి గారి చూసే చల్లని చూపు, ఆమె చలవ, ఆమె సహనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆమె ఆత్మ ఎక్కడున్నా ఆ ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Racharavi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.